నమస్కారం అండి మా పుట్టిన ప్రతి జీవికి భగవంతుడిని పొందే అర్హత ఉంది కుల మతాలతోటి అతీతం లేదు అతీతం ఇదంతా ఎందుకంటే భగవత్ శక్తి ఎంత గొప్పది అని అంటే దాంట్లో నామస్మరణ చాలు నీకు మంత్రాలు తంత్రాలు రాకపోయినా చేసే విధానం రాకపోయినా వంటిట్లో కూర్చుని ఆమె వంటదే వంట చేస్తూ అగ్నిదేవుణ్ణి అంటే అగ్నిని ఆవాహన చేయింది ఆమె వంట చేయలేదు కదా మీరు గ్యాస్ వెలిగిస్తారు వెలిగిస్తే ఏమో మరి పిలిచేది ఫస్ట్ అగ్నిదేవుణ్ణే పిలుస్తారు సాక్షాత్తు నారాయణుడు ఎదురుగుండా కనిపిస్తాడు సూర్యనారాయణుడు ఆయన కూడా ఎదురుగుండానే కనిపిస్తూ ఉంటాడు ఆయన మనకి నిత్యం వీళ్ళిద్దరూ మనకి నిత్యం ఖచ్చితంగా వద్దన్నా కనిపించేవాడు వాయువు ఉంటాడు కానీ మనకి మనం వాయుభక్షణ చేస్తుంటాం కానీ మనకు తెలియదు ఆయన ఎక్కడున్నాడు ఉన్నాడని అనుకున్నా ఎందుకంటే మనం జీవించి ఉన్నాం కాబట్టి ఉన్నాడు అయితే మనకి తెలియకుండా మన చుట్టూ అష్టదిక్పాలకులు మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అది మగవాడని సపోర్ట్ చేస్తారా ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తారా అని అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఉన్న ప్రతి జీవికి సపోర్ట్ చేస్తారు అయితే ఆడవాళ్ళ చెయ్యకూడదు అనే దానికంటే ఈ సంస్కారంలో వేద పాఠశాలకి వెళ్ళి అక్కడ చాలామంది అక్కడ కొన్ని ఏళ్ళ వరకు ఉండిపోవాల్సి వస్తుంది చిన్న వయసులో ఐదవ సంవత్సరంలో ఉపనయన సంస్కారాలు చేసి ఉపనయన సంస్కారం తర్వాత అక్కడ పంపించేసేవాళ్ళు వేద పాఠశాలకి అయితే ఏన్షియంట్ స్క్రిప్చర్స్లో చూస్తేనేమో ఆర్యన్ స్క్రిప్ట్స్లో చూస్తే ఏమని ఉంది అని అంటే కనుక అప్పుడు ఆడవాళ్ళకు కూడా ఉపనయనం జరిగేటట్టు ఉంది ఈ ఆడవాళ్ళకు కూడా ఉపనయనం జరిగేది వీళ్ళు కూడా వేద పాఠశాలకి వెళ్ళేవాళ్ళు వేదాన్ని చదువుకునేవాళ్ళు తద్వారా ఏమవుతుంది ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఇద్దరు అలా వెళ్ళిపోయి ఉండిపోవడం వల్ల ఇంట్లో పిల్లలు పుట్టేది ఎవరికి పుడతారు పుడితే ఎవరు పెంచుతారు వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే స్థితి ఏర్పడింది అలా ఏర్పడడం వల్ల ఆడవాళ్ళకి ఓ ఇంటి వ్యవస్థని అప్పగించారు అంటే వీళ్ళని తగ్గించడము అని మనం అనుకోకూడదు ఏంటి అని అంటే వాళ్ళని గౌరవించి ఒక ఉన్న స్థానంలో కూర్చోపెట్టారని కూడా అనుకోవచ్చు లేదు వీరిని ఎలిమినేట్ చేశారని కూడా అనుకోవచ్చు అంటే మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా అయితే వీళ్ళు ఇలా కూర్చోపెట్టడం వల్ల మనకేమి జరిగింది ఇవాళ రోజున వీళ్ళు చదవకూడదు అని అంటే కనుక హిందూ సాంప్రదాయము హిందూ సాంప్రదాయ విలువలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి ఆడవాళ్ళకి నేర్పించక్కర్లేదు నేర్చుకోకూడదు ఏముందిలే ఆడవాళ్ళు నేర్చుకోపోతే ఏమవుతుంది అనేది అసలు అప్పుడు వాళ్ళ ఆలోచన వేరు ఇప్పుడు వీళ్ళ ఆలోచన వేరు ఆ ఆలోచనని ఇవాటి రోజున ఇప్పుడు చూడండి ఒక వేదంలో ఒక మంత్రాన్ని ఎవరైనా ఉచ్చరిస్తున్నప్పుడు వాల్మీకి మహాన్ముని రామాయణాన్ని ఒక విధంగా రాస్తే ఆ రామాయణానికి భాష్యం రాసిన వాళ్ళు ఒక్కొక్కరు వారి 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 ఆలోచనల ప్రకారం భాష్యం రాస్తారు అలాగే వేదవ్యాసుడు అనేక పురాణాలని రచిస్తే ఆ పురాణాలని రచించిన పురాణాల యొక్క భాష్యాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రచించారు బోధాయన మహర్షి శ్రీభాష్యం రచిస్తే ఆ శ్రీభాష్యానికి సంబంధించిన భాష్యాలు అనేక భాష్యాలు వచ్చాయి ఆ భాషలన్నీ వాళ్ళ వాళ్ళ పేర్లతోటి భాష భాష్యం కింద ఉండిపోయింది అయితే ఇలా ఎందుకు అని అంటే గనక నేను ఆలోచించే విధానాన్ని బట్టి నేను ఒకటి చెప్తాను ఆ రోజు జరిగిన సంఘటన కానీ ఆ రోజు జరిగిన స్థితులు కానీ మనకి తెలియవు మనకి ఊహకు కూడా అందవు కాబట్టి దాన్ని ఇవాంటి రోజున నా ఆలోచనల ప్రకారం పరిమితం చేసుకుని భగవంతుడు ఉన్నాడని లే అని ఒకడు లేడని ఒకడు లేకపోతే ఉంటే ఎక్కడున్నాడో చెప్పు అని ఒకడు ఇంకోడు ఇంకోడు అలాగా అనేక రకాల మతాలు ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళు రాళ్ళు వేసుకునే స్థితికి దిగజారిపోతున్నారు ఎందుకు అని అంటే గనక వీరికి సాంప్రదాయ విలువలు మూలాల నుంచి తెలియవు కాబట్టి తెలిస్తే ఎందుకు మాట్లాడతారు వాళ్ళ విషయంలో అయినా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మాట్లాడరు వీళ్ళ విషయంలోనే వీళ్ళకి తెలిస్తే మాట్లాడరు స్త్రీలకి స్త్రీలకి ఏంటి అని అంటే గనక గర్భావాస దోషాలు ఉండడం వల్ల ఈ గర్భావాస దోషాలలో వీళ్ళు ఆ సమయంలో వీళ్ళకి రెస్ట్ అవసరం ఉండడం వల్ల అలాగే కొన్ని మంత్రాలు ఉచ్చరించడం వల్ల వీళ్ళకి ఆ గర్భస్థ శిశువు మీద ఎఫెక్ట్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పి కొన్ని మంత్రాలకి వీళ్ళని ఎలిమినేట్ చేశారు తప్ప అన్ని మంత్రాలని చెయ్యకూడదు అనేది లేదు ఏది అయితే వాళ్ళతో ఉన్న వాళ్ళలో ఉన్న శిశువుకి కానీ వీళ్ళ గర్భానికి కానీ వీళ్ళ శరీర అవస్థలకి కానీ ఇబ్బంది కలిగిస్తుందో అలాంటివి చేయకూడదు అని చెప్పడం జరిగింది ఎందుకనంటే కనుక మీరు చూడండి ఇవాళ రోజున మనము చాలా చోట్ల క్యాప్షన్స్ చూస్తాం మా చిన్నప్పుడు నేను రోడ్ల మీద బోర్డులో క్యాప్షన్స్ చూసేదాన్ని బస్ స్టాప్లో ఏమని అంటే కనుక ఒక స్త్రీ కనుక చదువుకుని ఉంటే ఆ స్త్రీ యొక్క చదువు రేపటి తరానికి రేపటి భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అదే పురుషుడు కనుక చదువుకొని ఉంటే గనక వాళ్ళ కుటుంబాన్ని పోషణకి ఉపయోగపడుతుంది అని చెప్పి అంటే అప్పటికి ఇంకా మనకి ఆలోచనలో అంత విస్తృతంగా రాలేదు స్త్రీ బయటికి వచ్చి సంపాదిస్తుంది అనే అది ఉంది కానీ అంత విస్తృతం అవ్వలేదు ఇవాళ రోజున ఎంత విస్తృతమైందంటే స్త్రీ బయటికి వచ్చి తను ఏ పనైనా చేయగలదు అని అంత విస్తృతమైంది అంటే స్త్రీ చదువుకున్నది ఏదైనా రేపటి భవిష్ భవితకి ఉపయోగపడుతుంది అని ఆలోచించగలిగినప్పుడు ఆ చదువు వేద విజ్ఞానమే ఎందుకు అవ్వకూడదు వేదాన్ని అయితే వేదాన్ని స్త్రీలు నేర్చుకోవడం వల్ల దానికి సంబంధించిన నానా అర్థాలు అంటే వేదం ఎందుకు అందరితోటి ఉచ్చరింపబడదు అని అంటే కనుక ప్రతి వ్యక్తి గనక దాని యొక్క అర్థాన్ని దాని ప్రొనౌన్సేషన్ని సరిగా తీసుకోకపోవడం వల్ల దాని యొక్క అర్థం మారిపోయి పరమార్థం మారిపోతుంది తద్వారా వేదమాత బాధపడి శపిస్తుంది అని అందుకని చెప్పి వీళ్ళు దీనికి కావాల్సినది దూరంగా ఉంచడము లేకపోతే వేద పాఠశాలలో వెళ్ళి అధ్యయనం చేయడము కొన్ని స్థితిగతుల్లో వీళ్ళకి నేర్పించడము ఇలాంటివి చేశారు నేనేమంటున్నానంటే వేద మంత్రాలను వీరు చదవకపోయినా పర్వాలేదు కానీ వేద మంత్రాలకి సంబంధించిన అర్థాలు వీరు తెలుసుకోగలిగితే శ్రీభాషానికి సంబంధించిన అర్థం వీరు తెలుసుకోగలిగితే లేకపోతే పురాణాలకి సంబంధించిన అర్థం వీళ్ళు తెలుసుకోగలిగితే రామాయణం మహాభారతం భాగవతం యొక్క విశేషాలని వీళ్ళు తెలుసుకోగలిగితే వాళ్ళ పిల్లలకి కథలు కథలుగా చెప్పగలుగుతారు అలా కథలు కథలుగా చెప్పడం వల్ల వాళ్ళ సంస్కృతి యొక్క విషయాలు దానికి సంబంధించిన మూలాలు బలము వీరికి తెలుస్తుంది పిల్లలకి ఎవరైనా ఎదురు నిలబడి వాటి రోజున పిల్లల ముందు ఏదైనా వాదిస్తే వీళ్ళు వాదించలేని స్థితిలో ఉన్నారు ఎందుకు అని అంటే కనుక స్త్రీకి ఏమీ తెలియకపోవడం వల్ల ఆ స్త్రీ అందరూ సైన్సు సబ్జెక్టు బీకామో లేకపోతే బీటెకో లేకపోతే ఇంకోటో ఇంకోటో చదువుకొని ఉంటున్నారు తప్ప దానివల్ల వీళ్ళు ఒక సబ్జెక్టు గురించి నాలెడ్జ్ని క్యారీ చేస్తారు తప్ప మన సంస్కృతి గురించి నాలెడ్జ్ ఎక్కడ క్యారీ చేస్తారు ఈ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ క్యారీ చేసిన రోజున వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ పిల్లలు వీళ్ళు వెళ్ళి బయట వెళ్ళి ప్రవచనాలు చెప్పక్కర్లేదు వీళ్ళు బయట వెళ్ళి పూజలు చేయక్కర్లేదు ఇంట్లో ఉన్న పిల్లలకి నేర్పించుకోగలిగినా ఇంటిని సరిదిద్దుకోగలిగినా చాలు ఆ పిల్లలు పొద్దున ఎక్కడ వెళ్ళినా ధైర్యంగా మాట్లాడే శక్తిని సంపాదిస్తారు తద్వారా వీళ్ళు దేశాన్ని శాసించగలుగుతారు ఏ దేశాన్ని శాసించగలుగుతారు భారతదేశానికి ప్రతినిధులుగా నిలబడగలుగుతారు ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశానికి సంబంధించి హిందూ మతం ఈ భారతదేశంలో తప్ప ఇంకా అన్ని మత అన్ని దేశాల్లో లేదే అలాంటప్పుడు మన సాంప్రదాయ విలువల్ని మన వాళ్ళకి నేర్పించకపోతే మనం ఎవరు వచ్చి నేర్పిస్తారు వేరే సంస్కృతి వేరే దేశం వాళ్ళు వచ్చి మనకి నేర్పిస్తారా నేర్పించలేరు అందుకని అలాంటి ఆచారం కాకుండా అలాంటి ఆచారం ఉంటే దానికి ఇంకొక మార్గం వెతుక్కోవాలి మార్గం ఏంటి వేదం నేర్పించలేరు వేదానికి సంబంధించిన అర్థాన్ని నేర్పించండి అర్థమే పరమార్థం కదా మీరు భగవంతుణ్ణి పొందేది ఎక్కడ ఆయన ఒక అణువు మంచి ఆ పరమాత్మని పొందాలి అంటే నువ్వు ఒక రూపంలో చూస్తున్నావా లేకపోతే నిరాకారంగా చూస్తున్నావా నువ్వు ఎలా చూస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది వేదం ఎలా నిరూపించింది ఆయన్ని ఆ వేదం కూడా పూర్తిగా ఆయన గురించి చెప్పలేకపోయింది అలాంటి అలాంటిది నువ్వు నేర్పించడానికి ఆలోచిస్తేలాగా అందుకని మనం పూర్తిగా అదే మనం పురాణాలు ఋషులు మునులు చెప్పింది మనం దాటలేము ఎందుకంటే మన ఋషి రుణం తీర్చుకోలేము కాబట్టి మనం పరమార్థాన్ని తెలియజేద్దాం పరమార్థాన్ని తెలియజేయడం వల్ల ఈ అర్థం చాలామంది పిల్లలకి వెళ్తుంది తల్లికి తెలిస్తే ఆ పిల్లలకి వెళ్తే ఆ పిల్లలు చాలా మందితోటి డిస్కస్ చేయగలుగుతారు స్కూల్కి అంటే ఇవన్నీ ఏమంటున్నానంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఇంకా వేరేలాగా మీకు పబ్లిసిటీ అవ్వదు పబ్లిసిటీ మనం ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్లో ఇచ్చినా అంత పబ్లిసిటీ అవ్వదు కానీ మౌత్ టు మౌత్ అయిన పబ్లిసిటీ చాలా బాగుంటుంది నా మీద నమ్మకంతో మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఇంకొకతను నన్ను ఫాలో అవ్వచ్చు మీ మీద నమ్మకంతో పది మంది ఫాలో అవ్వచ్చు కదా అది ఎంత పబ్లిసిటీ అయింది అలా పది వంద వేలు లక్షలు అవుతాయి ఇలాంటి పబ్లిసిటీ కోసం మనం ఇవాళ రోజున తరించాల్సిన లేకపోతే ఏమంటారు బాధపడాల్సిన స్థితిలో మనం వచ్చేసాం ఈ స్థితిని ఇంకా కంటిన్యూ చేస్తే వీళ్ళు చేయకూడదు వాళ్ళు చేయకూడదు అనే కంటిన్యూ చేస్తూ పోతే రేపొద్దున మనం ఇంకా పెద్ద సమస్యల్లో విషమ సమస్యల్లో ఎరుకుంటామేమో మన దేశంలోనే మనం బయట దేశస్తుల్లాగా బతకాల్సి వస్తుందేమో అందుకని ప్రతి ఒక్కరికి ఇది నేర్చుకోవాలి నేర్చుకోవాలనే తృష్ణ స్త్రీకి కూడా ఉండాలి ఎందుకు ఉండకూడదు ఆడవాళ్ళకి వీళ్ళు నేర్చుకోవాలని ఎందుకు ఆలోచించకూడదు వీళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తే కనుక వీళ్ళకి కూడా వస్తుందేమో ఇలాంటి ఆలోచన ఇది చెయ్యండి ఇది చెయ్యాలి అంటే కనుక మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి మీలాంటి వాళ్ళకి ఇలాంటి డౌట్స్ రావాలి అప్పుడు ఆ క్వశ్చన్ బహిర్గతం అవుతుంది బహిర్గతం అయితే చాలామంది కావు నేను ఏదో ఒకటి చేయొచ్చు కదా అనే ఒక ఆలోచన వస్తుంది ఇవాళ రోజున మీరు ఒక బీజం వేశారు చాలామందికి ఆలోచించే శక్తిని అనే బీజం ఇచ్చారు ఇటువైపు నడవడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇవ్వాలి కూడా నేను నా నా ఆలోచన కూడా అదే అమ్మా స్త్రీలు ఎంత వీలైతే అంత చక్కగా సంస్కారవంతంగా మంచి చీర కట్టుకుని మీరు వెళ్ళిన నలుగు చోట్ల నాలుగు చోట్ల మీకు తెలిసిన విషయాలు మీకు పూర్వ తరతరాల నుంచి తెలిసిన విషయాలు నలుగురికి చెప్పండి చాలు అది చెప్పినా చాలు స్త్రీ లేకపోతే మనకి ఈ మొత్తం సృష్టి లేదు అని మీరు చెప్పినట్టుగా స్త్రీ లేకపోతే గృహస్థాశ్రమ ధర్మమే లేదు గృహస్థాశ్రమ ధర్మం ఏదైతే ఉందో అది పరమ ధర్మం పరమోద్ధరణకి ధర్మం అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి అదే పరమధర్మం ఆ ధర్మాన్ని వ్యతిరేకించి మనం ఆలోచిస్తుంటే కనుక మనకి అలాగే ఆ కదమ్మా ఇంట్లో భార్య ఏడుస్తుంటే లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది నమస్కారం